కడప జిల్లా వేంపల్లె పట్టణ సమీపంలోని పాపాగ్ని నది ఒడ్డున ఉన్న వృషభాచలేశ్వర దేవస్థానంకు చెందిన ఎద్దుల కొండకు గుర్తు తెలియని ఆకతాయిలు నిప్పు పెట్టారు. దీంతో మంటలు చెలరేగి ఎద్దుల కొండ మొత్తం కాలిపోయింది. ఎద్దుల కొండ క్రింద భాగంలో ఉన్న మామిడి నిమ్మ చెట్లు సాగు చేసిన రైతులు దేవస్థానం భూములపై అగ్నిరవ్వలు పడటంతో మంటలు ఆర్పేందుకు నానావస్థలు పడ్డారు. రైతులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ మంటలు ఎక్కువ కావడంతో దేవస్థానం ఈవో ప్రతాప్ పులివెందుల ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది వేంపల్లెలోని ఎద్దులకొండ వద్దకు వచ్చి మంటలను ఆర్పేశారు. ఎద్దులకొండ సమీపంలో ప్రతిరోజు గుంపులు గుంపులుగా ఆకతాయిలు ఉంటారని, ఆ ఆకతాయిల వల్లే ఎద్దులకొండ పూర్తిగా కాలిపోయినట్లు ఈవో ప్రతాప్ చెప్పారు. ఎద్దులకొండకు సంబంధించిన ఆలయంకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. నిప్పు పెట్టినారు. 4 గంటల సమయంలో మేము వెంటనే ఫైర్ ఇంజిన్ వారికి ఫోన్ చేస్తే 4:30 కల్లా వచ్చారు. చుట్టుపక్కల ఉండే మాడి తోటలు ఈ పక్క ఉండే రక్షించగలిగినాము. మిగతా మా దేవస్థానానికి అయితే ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. సరైన టైంలో వచ్చినందువలన అన్నీ ఆర్పేస్తున్నారు. ఇంకా కొన్ని రోడ్ సైడ్ అటుపక్క ఇటుపక్క ఉన్నది కాబట్టి అది కూడా ఆర్పేస్తే ఇంకా ప్రమాదం తప్పినట్టే. ఈరోజు అటుపక్క గుర్తులేని వ్యక్తులు ఎవరైంది తెలియదు. మరి ఎవరైనా ఆ పక్క జూదం ఆడుతుంటారు ఎక్కువ. ఆ జూదం ఆడే వాళ్ళే పెట్టింటారు నాకు తెలిసి.